సీతంపేట మాడుగుళ్ళ ప్రాంతం కళ్యాణ మండపంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు సంపంగి శ్రీనివాధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. సీతంపేటలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం రాములవారి కళ్యాణం జరిపారు. సాయంత్రం తిరువీధి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని రథంపై ఊరేగించారు. వరుసగా 6వ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, సారిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు సంపంగి శ్రీనివాసరావు. శ్రీ వరాలక్ష్మి నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా మొన్న నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ పదవి ఇచ్చారు. అలాగే గత 6 సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణ రంగరంగ వైభవంగా మా గ్రామంలో చేస్తున్నాం. దీనికి ప్రజలు అందరి సహకారంతో, అలాగే మా కమిటీ మెంబర్ సహకారంతో చేస్తున్నాం. అలాగే గత 6 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవం, సాయంకాలం ఊరేగింపు, రేపు సుమారు 5,000 మందికి కమిటీ వారి పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం జరపబడును. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ. మాకు మా సిత 25వ వార్డు సిద్ధంపేట గ్రామంలోనే సంపంగి సింగ్ గారు చేస్తున్న సేవలు చాలా అమోహం. ఎందుకంటే దసరా నవరాత్రులు కూడా అలాగే కలకత్తా కార్యవల్లే అంగరాభంగా చేస్తుంటారు. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవను గుర్తించి వైసీపీ పెద్దలందరూ కూడా సింహాచలం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా గ్రామం తరఫున అందరం కూడా. ఎందుకంటే అలాగే ఇవాళ శ్రీరామనవమి కళ్యాణం అంతా కూడా ఆయన ఖర్చుతోనే జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కళ్యాణం చేసుకుంటున్నారు. అలాగే రేపు కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈరోజు సాయంకాలం కలకత్తా కాళీ వాళ్ళ డ్యాన్సు, అలాగే కూచిపూడి డ్యాన్సు, కోలాటాలు, బలవేషాలతో అంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది సంపించిన గారి ఆధ్వర్యంలో.